వెల్కమ్ బ్యాక్ మనోహర్ రెడ్డి గారు. మనోహర్ రెడ్డి గారు మేడం నమస్తే. మనోహర్ రెడ్డి గారు, ఇప్పటిదాకా మీరు అందరు కూడా ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదని మీరు అందరు కూడా బాధపడుతున్నారు, ఉద్యమాలు చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడే చూసాం మనం సచివాలయ ఉద్యోగుల పరిస్థితి. ఇచ్చే 15,000కి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉన్న ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా రద్దు చేసి ఉద్యోగులకు ఇచ్చే కార్యక్రమాలు ఇవ్వకుండా కేవలం 15,000 జీతంతో ఇల్లు ప్రతి పని కూడా వాళ్ళతోటి చేయిస్తా బతకండి అంటే ఆ ఉద్యోగాలు వచ్చిన దానికంటే రాకపోవడమే మేలు అనిపించట్లేదా? మొదట ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే, ఓవైపు మాకు నిరుద్యోగం ఉంది అనేటటువంటి బాధ కన్నా ఉద్యోగం వచ్చి కనీసం వీళ్ళు పర్మనెంట్ కాలేదనే బాధ కూడా ఇంకొక వైపు ఎక్కువగా ఉంది మేడం. ఖచ్చితంగా వీళ్ళు 2 సంవత్సరాల నుంచి అనేక కష్టాలకు నష్టాలు ఓర్చి ఈ గవర్నమెంట్ కి అనేక సేవలు అందించారు మేడం. ఖచ్చితంగా వీళ్ళు ఏం చేయాలంటే, ఖచ్చితంగా మా నిరుద్యోగ యువత తరపున కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒకప్పుడు నిరుద్యోగులే మేడం. వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించారు, వాళ్ళకి ఖచ్చితంగా ప్రొబేషనరీ పీరియడ్ డిక్లేర్ చేసి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. అట్ ద సేమ్ టైం మేడం, సప్తగిరి గారు అన్నట్టు వీళ్ళ గవర్నమెంట్ ఏదో వాళ్ళ గవర్నమెంట్ అని విమర్శించేది, వాళ్ళేమో వీళ్ళ విమర్శించేది కాదు మేడం. ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల ఈ ఈ టీడీపీ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకి ఏజ్ ఎలా పెంచుతారు మేడం? నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారు? దీని మీద ఖచ్చితంగా ఆలోచించాలి మేడం. ఈ ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు పాలాభిషేకాలు చేశారు, వీళ్ళు చేశారు అన్నారు. ఎస్ ఓకే, వాళ్ళు చేశారు, వాళ్ళకి ఏదో వస్తుంది వచ్చిందని. ఖచ్చితంగా మీరేం చేశారు? మీరు నిరుద్యోగులకు ఏం చేశారు? మీ దాంట్లో ఎన్ని జాబులు రిలీజ్ చేశారు అనే దాన్ని కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి మేడం. ఖచ్చితంగా మేడం. అంతేకాకుండా మేడం, మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మేడం, నిరుద్యోగులమైనటువంటి మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు రావాలంటే పెంచినటువంటి ఏజ్ ని ఖచ్చితంగా ఏదైతే ఎన్టీ రామారావు గారి టైంలో ఉండేటటువంటి 56 ఏళ్ళ ఏజ్ కి తీసుకొని రావాలి మేడం. ఖచ్చితంగా మేడం, దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించబోము మేడం. ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఏమో వైసీపీని అది దూషిస్తారు. ఎస్ ఓకే, వాళ్ళు పొరపాటు చేశారు, మీరు చేసినటువంటి కరెక్ట్ ఏంది? ఈ రోజు చెప్తా ఉన్నారు కదా మేము ఉద్యోగస్తులకి 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు చేశామని. ఎవరు అడుగుతారు మేడం? అడుగుతారు కొంతమంది స్వార్థ పరులు అడుగుతారు మేడం. నిరుద్యోగులకి తర్వాత భవిష్యత్తు తరాలకు ఏ దారి చూపించాలనేది ముందున్నటువంటి పెద్దోళ్ళు చూపించిన దారే కదా, కింద ఉండేటటువంటి పిల్లలు కూడా నడుచుకుంటారు. ఇప్పుడు ఎలా ఉందంటే మేడం రాష్ట్రంలో పరిస్థితి, రేపటి బాలలే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు నేటి విద్యార్థులే రేపటి నిరుద్యోగులు అనేటటువంటి కొటేషన్ గా తయారైంది మేడం. ఖచ్చితంగా మేడం, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే మేడం, మా నిరుద్యోగుల తరపున ఖచ్చితంగా నిరుద్యోగులకి న్యాయం చేయాలా, న్యాయం చేయాలనే దిశగా మీరు ప్రయత్నాలు చేయండి, మీరు గవర్నమెంట్ కి సూచించండి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ లో కూడా ఎవరైతే ఉన్నారో స్వలాభం కోసం ఏజ్ పెంచండి సార్, సరిపోతుంది మా వాళ్ళకి, మా యూనియన్ నాయకులు సైలెంట్ గా ఉంటారు, వాళ్ళకేమి ఇబ్బంది లేదు, 2 ఏళ్లు పెంచితే సరిపోద్ది అనేటటువంటి ఈ కపట నాటకాలు చేసేటటువంటి నాయకులందరూ దీన్ని గమనించాలా. ఇది చాలా బాధాకరమైన విషయం. మనకంటే కింద ఉండేటటువంటి నిరుద్యోగులు ఎంతో మంది పేద కుటుంబాల్లో చదువుకున్నటువంటి వాళ్ళందరూ చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఖచ్చితంగా మేడం, మా ప్రధాన డిమాండ్ దీని మీద ఇంకా చర్చ జరగాలి మేడం. ఖచ్చితంగా ఏజ్ అనేది తగ్గాల, ఇప్పుడు ఉండేటటువంటి సచివాలయ సిబ్బందికి ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలా. వీళ్ళని పర్మనెంట్ చేస్తే మాకు ఎక్కడ జీతాలు తగ్గుతాయి, పిఆర్సీలు అవన్నీ తగ్గుతాయి అనేటటువంటి ధోరణిలో ఎవరైతే ఈ యూనియన్ నాయకులు వాళ్ళు ఉన్నారో ఇవంతా చాలా బాధాకరమైనది. ఖచ్చితంగా మేడం గవర్నమెంట్ ఆలోచించాలా. అదే విధంగా గవర్నమెంట్ ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, దీని మీద ఖచ్చితంగా ఒక సుస్పష్టమైన విధానంతో రావాలా, నిరుద్యోగుల గురించి ఆలోచించాలా. ఖచ్చితంగా మేడం, థ్యాంక్ యూ మేడం. రైట్ మనోహర్ గారు, మనోహర్ గారు రైట్. మురళి గారు మేడం చెప్పండి. మురళి గారు, ఇప్పుడు ఇన్ని రోజుల ఒక ఆందోళన జరిగింది, అందులో మీరు కూడా పార్ట్ అయ్యారు, ఉద్యోగ సంఘాల ఉద్యమంలో మీరు కూడా పార్ట్ అయ్యారు, ముఖ్యమంత్రితో స్వయంగా చర్చలు జరిగినప్పుడు మీ సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చినాయి. మిమ్మల్ని ఏమన్నా ఈ ఉద్యోగ సంఘాలు అందరు కలిసి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇది జరిగిందంటారా? ఉద్యోగ సంఘాలు, హలో చెప్పండి చెప్పండి మురళి గారు, వినిపిస్తాను.
మేడం ఉద్యోగ సంఘాలు ఇచ్చిన 71 అంశాలలో సచివాలయ ఉద్యోగుల ప్రవేశం డిక్లరేషన్ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ సంఘాలు నిర్లక్ష్యం అని చెప్పలేం కానీ మేడం, ఉద్యోగ సంఘాలు వారి ప్రయత్నం వారు చేశాయి. ప్రభుత్వం గనక అనుకుని ఉంటే మాకు ఖచ్చితంగా సకాలంలో చేసేది మేడం. ఎందుకంటే ఉద్యోగ సంఘాల పిఆర్సీలు వాటి నివేదికలు ఇవ్వడానికి చాలా నెలల ముందే, అంటే అక్టోబర్ 12వ తారీఖే మా ప్రవేశం డిక్లరేషన్ అనేటటువంటిది స్టార్ట్ అవ్వాలి మేడం. 2 సంవత్సరాల కాలం పూర్తయింది కాబట్టి. కానీ ప్రభుత్వం ఇప్పటికే 3 నెలలు ఆలస్యం చేసి ఆ తర్వాత 6 నెలలు అంటే దాదాపుగా ఒక 7-8 నెలల కాలం పోస్ట్ పోన్ చేయడం వల్ల మేము ఈ 7-8 కాలాల యొక్క జీతాన్ని మాత్రమే కాదు మేడం నష్టపోతుంటది. ఎన్నో అవకాశాలు వదులుకొని వచ్చినటువంటి ఈ మేమందరం కూడా ఎన్నో అవకాశాలు వదులుకొని వచ్చాం మేడం. ఆల్రెడీ మంచి మంచి జాబ్స్ లో ఉన్న వాళ్ళు, సాఫ్ట్వేర్ లో ఉన్న వాళ్ళు అసలు మేజర్గా ఈ సచివాలయ ఉద్యోగానికి ఎందుకు వచ్చారంటే సంఘంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఒక గుర్తింపు గౌరవం అనేది చాలా రోజుల నుంచి మన సంఘాల్లో ఉండేది. సమాజంలో 1 లక్ష రూపాయల ప్రైవేట్ ఉద్యోగి అయినా కూడా 25,000 ప్రభుత్వ ఉద్యోగికి విలువ ఎక్కువ అనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న ఆశతోటి వచ్చారు. కానీ ఈ 15,000 సంపాదించుకోలేకనో లేదా 15,000 జీతాలు బయట లేకనో చాలా మంది సచివాలయ ఉద్యోగాల్లో చేరలేదు మేడం. నిరుద్యోగులుగా ఉన్న మేమందరం కాంపిటీషన్ ఎగ్జామ్లు చదువుకుంటున్న టైంలో ఏదో ఒక ఉద్యోగము ఈ విధంగా ఆపర్చునిటీ రావడము వచ్చాను తప్ప ఈ విధంగా మా మమ్మల్ని అంటే మా యొక్క ఈ 15,000తో మా జీవితాలను గడుపుకోండి అని చెప్పి మమ్మల్ని మేమే సృష్టించుకున్నటువంటి బాధల్లాగా మాకు అనిపిస్తాను మేడం. ఒక్కొక్కసారి ఎందుకు వచ్చామని కూడా అనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వము ఇకనైనా మా బాధను అర్థం చేసుకొని ఇప్పటి కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఎక్కడ కూడా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ మచ్చ తెచ్చే విధంగా ఎక్కడ కూడా మేము చేయలేదు మేడం. ఇకనైనా ప్రభుత్వానికి మా గోడుని మా బాధని తెలియజేసుకుంటాను. అయ్యా మేము 15,000తో బ్రతకలేము, 15,000కి ఈ రోజు సమాజంలో మీరు మార్కెట్లో ధరలు చూడండి మేడం, 15,000కి ఒక కుటుంబాన్ని తన భార్యని బిడ్డని తల్లిదండ్రుల్ని పోషించుకునే పరిస్థితి ఉందా? ఒక ఆరోగ్య సమస్య కానీ ఒక పండగ కానీ లేదంటే ఒక శుభకార్యము అశుభకార్యము అతను జరుపుకోవాలంటే 15,000తో జరపగలిగే స్థితి ఉందా సమాజంలో? మార్కెట్లో రేట్లు ఎట్లున్నాయి? ఇవన్నీ పరిగణలోకి తీసుకొని దయచేసి మా యొక్క జీవితాలని ఈ దీంట్లో చదరంగం లాగా ఆడుకోకుండా మా యొక్క జీవితాలని మీకు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మా జీవితాలకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తాను మేడం. రైట్, మహా డిబేట్ చెప్పండి చెప్పండి మురళి గారు. మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల ఇంత చిత్తశుద్ధితో మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత చిత్తశుద్ధితో ఈ సమస్యను ఒక లైవ్ డిబేట్ తీసుకొచ్చినందుకు మహాన్యూస్ కు మా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు. రైట్, మహా డిబేట్ లో ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం.